माया गेदे तला मायापूर अने ओ ग्रामंलो गोशन अने ओ व्यक्ति उंडेवाडु तनु ओ आवारा चाला बद्धकस्तुडु तनकु तल्ली तंडी चुट्टालु एव्वरू लेरु तनु रोजंता बंडी नडुपुतू आवारागा तिरुगुतू ऊरी बयटे उंडेवाडु अटुगा वेल्ले वाळ्ळनि एडिपिस्तू उंडेवाडु अंदुके अंदरू तननि चूसी भयपड़तुंडेवारु ओ रोजु ग्रामंलोनी मध्यलो गुल्शन एदो तिंटुन्नाडु इंतलो तनो अम्माई स्वप्ननी चूस्ताडु अरे ना प्रियमैन स्वप्न कॉलेज की वेल्तुन्नावा रा रा नातो पाटु कलिसी समोसा तिनु चाला आकलिगा उंडी उंटुंदी कदा पदा नी अंदमैन कल्लु कंदिपोताई पदा निन्नु ना बैक पैन ड्राप चेस्तानु एमंटावु आ पापं स्वप्न येमी माट्लाडकुंडा अक्कड नुंची वेल्लिपोतुंदी मरियु इंटिकी वेल्ली जरिगिन विषयमंता तन नान्न शर्माजीकी चेप्तुंदी नान्नगारु इवाला आ आवार गुल्शन नन्नु चाला इब्बंदी पेट्टाडु चाला सताइंचाडु अरे तल्ली एडवकु अम्मा एवरैना एडिपिस्ते इला एडुस्तारा चेप्पु లేదు లేదు ఏడవకు నేను ఇప్పుడే వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను ఆ నాన్న వాడికి పోలీసులు కూడా చాలా మంది తెలుసు వాడిని ఎవ్వరు ఏం చేయలేరు అందుకే వాడిలా చేస్తున్నాడు ఏం పర్వాలేదు తల్లి నాకు ఒక స్వామీజీ తెలుసు అతనే ఏదో ఒక ఉపాయం చేస్తాడు ఇలా అంటూ శర్మ గారు స్వామీజీ దగ్గరికి వెళ్లి పూర్తి విషయం చెప్పేస్తాడు అయ్యో బాబు నువ్వు ఏమీ చింతించకు అతని విషయం ఏంటో రేపు చూస్తాను అలా మరుసటి రోజు స్వామీజీ స్వప్నతో వెళ్ళిపోతాడు దారి మధ్యలో గుల్షన్ వాళ్ళిద్దర్ని అడ్డుకుంటాడు అరే స్వప్న ఈ ముసలోడు స్వామీజీని వెంట పెట్టుకొని ఏం తిరుగుతున్నావు నీలాంటి అందమైన అమ్మాయి నాలాంటి కుర్రాలతో తిరగాలి ఏమంటావు వస్తావా నాతోటి ఆ ఒరేయ్ మూర్ఖుడా నీ నోటికి తాళం వెయ్యి చూసి మాట్లాడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నేను ఒక తపస్విని ఏహే ఆపు ఇలాంటి చాలా మంది స్వామిజీలను నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను నడు నడు జరుగు ఇక్కడి నుండి పిల్ల కుంక నా తపస్సు యొక్క శక్తికి ఒక ఆధారం చూపిస్తాను ఇప్పటి నుండి నీ శరీరం ఒక దున్నపోతు శరీరంలోకి మారిపోతుంది కానీ నీ మొహం మాత్రం అలానే ఉంటుంది ఎందుకంటే అందరికి తెలియాలి కదా నువ్వు ఎవరా అని ఇంకా దానికి నువ్వు సిగ్గుపడాలి అయ్యో అవునా అలా ఎలా చేస్తారు వచ్చాడండి పెద్ద శపించడానికి అలా గుల్షన్ తమాషా చేస్తూ ఉండగా తన శరీరం ఓ గేదెలా మారిపోతుంది తన మొహం మాత్రం మనిషిలా ఉండిపోతుంది అది చూసి గుల్షన్ చాలా అరుస్తాడు అరే భగవంతుడా ఇలా ఏం చేశారు మీరు నా దృఢమైన శరీరాన్ని మీరు దున్నపోతులా మార్చేశారు అయ్యో భగవంతుడా ఇదేమి శిక్ష వేశారు నాకు స్వామీజీ తల్లి స్వప్న ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండవచ్చు ఇప్పుడు ఈ గుల్హన్ దున్నపోతు నిన్ను అస్సలు సతాయించదు గ్రామస్తులందరూ గుల్షన్ గేదెను చూసి చాలా నవ్వసాగారు తనని కొడుతూ కొడుతూ ఊరి నుండి తరిమేశారు మాయా బంగారు పడవ చంద్రపురం అనే ఊరిలో సురేందర్ అనే ఒక అతను ఉండేవాడు అతనికి పురాణ పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టముండేది అతనికి వాళ్ల ఊరి గురించి ప్రతి ఒక్క విషయం తెలుసు అతను వాళ్ల పెద్దవాళ్ళ నుంచి విన్నదేంటంటే ఆ ఊరిలో ఉండే చెరువు ఒకప్పుడు సముద్రంలోంచి వచ్చింది అప్పుడు ఒకసారి అక్కడ ఒక చాలా పెద్ద పడవ మునిగిపోయిందంట అది మొత్తం బంగారంతో చేసిందంట సురేందర్ ఊరిలో అందరితో ఆ బంగారు పడవ గురించి మాట్లాడుతూ ఉండేవాడు ఈ విషయం తెలుసా మీకు నేను మా పెద్దవాళ్ళ నుంచి విన్నాను ఇక్కడ ఒక బంగారు పడవ మునిగిపోయిందంట మనం కష్టపడి దానిని ఎందుకు బయటికి తీయకూడదు దానివల్ల మన ఊరికి మంచి జరుగుతుంది ఊరి వాళ్ళందరూ అతని మాటల్ని హేళన చేసేవారు అయ్యో సురేందర్ నువ్వు ఎంత పిచ్చివాడివి ఎక్కడైనా ఒక చెరువులో పెద్ద పడవ మునిగిపోయి ఉంటుందా ఏంటి అది కూడా బంగారంది వెళ్ళు వెళ్ళు మా సమయం వృధా చేయకు మమ్మల్ని పని చేసుకొనివ్వు సురేందర్ని చూసి అందరూ నవ్వుకుంటారు కానీ సురేందర్కి తనకి తెలిసిన విషయం మీద నమ్మకం ఉంది
అతను ఎప్పుడూ కూడా ఆ చెరువులో ఆ పడవ కోసం వెతుకుతూ ఉండేవాడు. ఒకరోజు ఊరిలో చాలా పెద్ద తుఫాను వస్తుందని ప్రకటించారు. అందరు ఊరి వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఊరు వదిలిపెట్టి ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి చాలా పెద్ద తుఫాను వచ్చింది. మొత్తం ఊరంతా నాశనమైపోయింది. అందరి ఇళ్ళు విరిగిపోయాయి. మొత్తం అంతా చెల్లా చెదురైపోయింది. తుఫాను ముగిశాక ఊరి వాళ్ళందరూ మళ్ళీ ఊరికి తిరిగి వస్తారు. కానీ ఊరు మొత్తం నాశనమైపోవడం చూసి అందరూ చాలా బాధపడతారు. అయ్యో మిత్రులారా, మన ఊరు మొత్తం నాశనమైపోయింది. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాము, ఏమి తింటాము? కానీ సురేందర్ మళ్ళీ ఆ చెరువులోకి వెళ్తాడు. అప్పుడు అతనికి ఒక మెరుస్తున్న వస్తువు కనిపిస్తుంది. సురేందర్ దాని దగ్గరికి వెళ్తాడు. ఓహో, ఇది ఆ బంగారు పడవే అన్నమాట. నా ప్రయత్నం ఫలించింది. నేను నిజమే చెప్పేవాడిని. అందరూ ఇటు వచ్చి చూడండి, బంగారు పడవ నాకు దొరికేసింది. అతని అరుపులు విని ఊరివాళ్ళు కొంతమంది అతని దగ్గరికి వెళ్తారు. ఏమైంది సురేందర్, ఎందుకు అలా అరుస్తున్నావు? మేమంతా చాలా బాధపడుతుంటే నువ్వు నవ్వుతున్నావా, ఆనందిస్తున్నావా? సర్పంచ్ గారు, మీరు కూడా ఆనందించండి. చూడండి, నేను నిజమే చెప్పేవాడిని. ఇదిగో చూడండి, బంగారు పడవ. ఊరివాళ్ళందరూ బంగారు పడవని చూసి చాలా కంగారు పడతారు. అప్పుడు సురేందర్ మాటల్ని పట్టించుకోనందుకు చాలా సిగ్గుపడతారు కూడా. చంద్రాపురం వాళ్ళు ఆ బంగారు పడవని అక్కడి నుంచి తీసేస్తారు. దానిలో మొత్తం బంగారం అమ్మి మొత్తం ఊరిని మళ్ళీ బాగు చేస్తారు. మళ్ళీ ఊరిని బాగు చేశాక అందరూ సురేందర్ని బాగా పొగుడతారు. సురేందర్ అన్నా, మమ్మల్ని క్షమించు. మేము నిన్ను పట్టించుకోలేదు. కానీ ఈ బంగారు పడవ కారణంగానే మళ్ళీ మన ఊరు కొత్తదిగా మారిపోయింది. అతిపెద్ద ఎద్దు లారీ. భైరవపురం అనే ఊరిలో రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉండేవారు. అక్కడి రైతులు చెరుకు, బియ్యం, గోధుమలు, ఇంకా అరటిపళ్ళు పండించి చేసేవారు. ఒకరోజు అనుకోకుండా ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఒక అతిపెద్ద విశాలమైన ఎద్దు వచ్చింది. ఆ ఎద్దు వచ్చి మొత్తం ఊరంతా చెల్లా చెదురు చేస్తుంది. కార్లని, ట్రాక్టర్లని, బళ్ళని, ఇంకా దాని ముందు ఏ వాహనం వచ్చినా వాటిని దాని కొమ్ములతో ఎత్తి పడేస్తూ ఉండేది. తరువాత పొలంలోకి వెళ్ళి మొత్తం పంటనంతా పాడు చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఊరి వాళ్ళందరూ ఒక దగ్గర చేరారు. ఒక అతను, మనం ఏదో ఒకటి వెంటనే చెయ్యాలి, లేదంటే ఈ విశాలమైన ఎద్దు మొత్తం ఊరంతా ఇంకా మన పంటలన్నీ పాడు చేస్తుంది. ఊరి వాళ్ళందరూ అతని మాటలతో సమ్మతించారు. అప్పుడు అదే గుంపులోంచి ప్రవీణ్ అనే ఒక అతను ఇలా అన్నాడు. మిత్రులారా, నేను ఈ ఎద్దుని లొంగదీసుకోగలను. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మనం కొంత గడ్డిలో స్పృహ తప్పి పడిపోయే మందు కలిపి దాని ముందుంచుదాము. తరువాత దానిని పెద్ద పెద్ద తాళ్లతో కట్టేద్దాము. అందరూ ఆ మాటలకి ఒప్పుకుని ఆ పెద్ద ఎద్దు ముందు స్పృహ తప్పి పడిపోయే మందు కలిపి గడ్డిని పెట్టారు. అలా అందరూ ఒక చెట్టు వెనక నించుని చూస్తారు. అప్పుడు ఆ విశాలమైన ఎద్దు వచ్చి గడ్డిని తిని కొంతసేపటి తరువాత స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు అందరూ కలిసి ఎద్దుని పెద్ద పెద్ద తాళ్లతో కట్టేస్తారు. అప్పుడు ప్రవీణ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు. సార్, ఇక్కడ ఒక అతిపెద్ద ఎద్దు ఉంది. మీరు తొందరగా వచ్చి దానిని తీసుకువెళ్ళండి. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేంతలోపు దానిని తీసుకుపోవడానికి ప్రయత్నిస్తారో మళ్ళీ ఆ ఎద్దు స్పృహలోంకి వచ్చేస్తుంది. అది అన్ని తాళ్ళని తెంపుకొని మళ్ళీ పరిగెడుతుంది. అప్పుడు ప్రవీణ్ ఏనుగులని, సింహాలని పట్టుకునే పనిచేసే తన మిత్రుణ్ణి ఫోన్ చేసి పిలుస్తాడు. అరే ప్రవీణ్ అన్న, మీరు ఇక్కడికి తొందరగా రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక అతిపెద్ద ఎద్దు మా ఊరిని చెల్లా చెదురు చేస్తుంది. నేనైతే పెద్ద పెద్ద ఏనుగుల్ని వశంలోకి తీసుకువచ్చాను. ఈ ఎద్దు నా ఎడంచేతి పని. అంతే, ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను. అలా చెప్పి శేఖర్ తన ఇనుప పంజరాన్ని, ఇనుప ఎలక్ట్రిక్ చైన్ని తెచ్చి ఆ ఊరిలో ఎద్దు వచ్చే దారిలో ఒక చెట్టుపైన వలవేసి ఉంచుతాడు. ఎప్పుడైతే ఆ ఎద్దు ఆ చెట్టు కింద నుంచి వచ్చిందో
శేఖర్ ఒక రిమోట్ బటన్ నొక్కుతాడు. అలా ఆ పెద్ద విశాలమైన ఎద్దు ఆ ఇనప పంజరంలో బంధించబడుతుంది. వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఇనప చైన్తో పంజరంకి తాళం వేస్తారు. అప్పుడు ఒక పెద్ద ట్రక్లో ఎక్కిస్తారు. అలా అందరు ఊరివాళ్ళు ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రవీణ్ ఇంకా శేఖర్కి నమస్కరించి ధన్యవాదాలు చెప్తారు. అప్పటి నుంచి ఊరు మొత్తం శాంతంగా జీవించింది.